అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలతో నిన్న సమావేశం. రాబోయేటువంటి రోజుల్లో బహిరంగ సభలతో పాటు 10 రోజులు ప్రతి ఇంటికి లబ్ధిదారుని కలవడం, మిస్డ్ కాల్ ఇచ్చేటువంటి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో, పార్టీ పరంగా మాకు 26 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాల్లో నేను చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా నిరంతరం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లోనే భారతీ పవర్ మేడం గారు 4 రోజుల నుంచి ఇదే కార్యక్రమంలో ఈ 2 పార్లమెంట్లో పర్యటన చేశారు. ఇక మీరు ఏదైనా అడిగితే చెప్తారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది సోషల్ మీడియా కొన్ని మాధ్యమాల ద్వారా. పార్టీ దీనిపై దృష్టిని సాధించడం జరుగుతుంది. ఉన్న మాకు లభ్యమైనటువంటి విషయాల ఆధారంగా ఏం చేయాలనే దాని మీద మీ దృష్టికి తప్పకుండా తెలియజేస్తాం. అది ఇలాంటి మాధ్యమాల్లో రావడం మూలంగానే సంబంధించినటువంటి పెద్దలు దాని మీద స్పందించి వారు చేసే కార్యక్రమాన్ని వారు చేయడం మూలంగా ఆ కార్యక్రమాలు కూడా వారు ఇచ్చినటువంటి ఆలోచన ఆధారంగా ఆ కార్యక్రమం ముందుకు పెడుతుంది. దీని మీద పార్టీ దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన వాటి మీద అధిష్టానం మమ్మల్ని అడగడం అనే దాన్ని మీరు నిజంగా భావిస్తున్నారా? అట్లా కాదండి, అధిష్టానం వాటిని సోషల్ మీడియా ఆధారంగా భారతదేశంలో ఒక పెద్ద పార్టీ మమ్మల్ని అడిగిందని మీరు అనుకోవడం అది పూర్తిగా అవాస్తవమైనటువంటి అంశం. నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే నాకు కొద్దిగా దాని మీద సరైనటువంటి అవగాహన లేనట్లుగా నేను భావిస్తాను. ఎందుకంటే ఘాటుగా మాట్లాడవలసిన అవసరం లేదు. స్ట్రైట్ అవే యు ఆస్క్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ గ్రేట్ లీడర్. ఐఎమ్ నాట్, నేను వెళ్ళి వారిని కలవలేదు, అందులో నేను లేను. కాబట్టి మనకి బాగా వారు మన దగ్గరగానే ఉంటారు కాబట్టి వారిని మీరు అడగడం సబబుగా ఉంటుంది. మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, కలవడాన్ని నేనేం వ్యతిరేకించను. ఎవరైనా కలుస్తారు మా పెద్దల్ని, వారు అదే విధంగా కలిశారు. కలవడంలో ఏ విధంగానూ కూడా నెగిటివ్గా మాట్లాడవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి లేదు. మా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ కాదు. మీరు వాటిని దృష్టిలో పెట్టుకుని అడుగుతాను. మాది ఒక అఖిల భారత పార్టీ. ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ నిర్ణయం జరుగుతుంది, దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యాక్ట్ చేస్తుంది. అది థ్యాంక్ యూ అండి.